మిరప పంటలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం. మిరప పంటను ఆశించే రసం పీల్చు పురుగులైన పేనుబంక, తెల్లదోమ, తామర పురుగు, ఎర్ర నల్లి మరియు నల్ల తామర పురుగు ప్రధానమైనవి. ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ రసం పీల్చు పురుగుల నుండి మిరప పంటను రక్షించడానికి ఇప్పుడు చెప్పబోయే యాజమాన్య పద్ధతులను పాటించాలి. రైతు మిరప విత్తనాలను విత్తే ముందు రసం పీల్చు పురుగుల నివారణకు 10 గ్రాముల ఇమిడాక్లోప్రిట్, 70 WN, 1 కిలో విత్తనాలు విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన నారును ఎంచుకోవాలి. నాటడానికి 15 నుండి 20 నిమిషాల ముందు నారు మొక్కల వేర్లను ఇమిడాక్లోప్రిట్ 5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. మిరప మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వారం రోజుల ముందు పంట చుట్టూ 2 నుండి 3 వరుసలలో రక్షక పంటగా మొక్కజొన్న లేదా జొన్న పంటలను విత్తుకోవాలి. దీనివలన రసం పీల్చు పురుగులను నియంత్రణలో ఉంచవచ్చు. రైతులు సామూహికంగా తామర పురుగుల నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 20 మరియు తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 20 చొప్పున మొక్క ఎత్తుకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. పేనుబంక లక్షణాలు. పేనుబంక పురుగులు పసుపు పచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఆకు అడుగు భాగాన మరియు లేత కొమ్మలపైన ఆశించి రసాన్ని పీల్చడం ద్వారా మొక్కలలో పెరుగుదల ఆగిపోయి గిరసబారుతుంది. పేనుబంక పురుగులు తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వలన ఆకులపై నల్లని బూజు ఏర్పడుతుంది. కాయలో నాణ్యత తగ్గుతుంది. వీటితో పాటు ఈ పురుగు అనేక హానికరమైన వైరస్ తెగుళ్లకు వాహకంగా వ్యవహరించి పంటకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. పేనుబంక నివారణ చర్యలు. పేనుబంక పురుగులు మిరప పంటను ఆశించినట్లయితే 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిట్ లేదా 0.2 గ్రాముల ఎసిటామిప్రిట్ లేదా ఎసిఫేట్, 1.5 గ్రాములు లేదా 0.3 గ్రాముల థయామిథాక్సమ్ను 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగు మందులతో పాటు 1 మిల్లీలీటరు 10,000 PPM వేప నూనెను 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ లక్షణాలు. మిరప పంటలో తెల్లదోమ యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క లేత భాగాల నుండి రసం పీల్చడం ద్వారా ప్రమాదకరమైన ఆకుముడత వైరస్ తెగులును వ్యాపింపచేసి పంటలో అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. తెల్లదోమ నివారణ చర్యలు. తెల్లదోమ మిరప పంటను ఆశించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటరు లేదా డైపెంథియరాన్ 1.25 గ్రాములు లేదా థయామిథాక్సమ్ 0.3 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు డైఫెంథియరాన్ను ఉపయోగించకూడదు.
పురుగు లక్షణాలు. ఈ పురుగులు మన రాష్ట్రంలో మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుండి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి. వాతావరణం పొడిగా బెట్టగా ఉన్నప్పుడు, పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అధికంగా వృద్ధి చెందుతాయి. తామర పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుకు మారుతాయి. పూత మరియు పిందె రాలిపోయి వాటి ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు కాయలపై చారలు ఏర్పడతాయి. తామరపురుగు నివారణ చర్యలు. తామరపురుగుల నివారణకు లీటర్ నీటికి ఎసిటామిప్రిట్ 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్థియరాన్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాట్ 0.25 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. నాటిన 15 మరియు 45వ రోజు ఫిప్రోనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు. నల్ల తామరపురుగు లక్షణాలు. మిరప పంటలో మనకు ప్రతిసారి తామరపురుగుల్లో స్క్రిటోత్రిప్స్ డోర్సాలిన్ అనే రకం నారుమడి నుంచి కోత వరకు ఆశించి తీవ్ర నష్టం కలగజేసేది. కాని గత ఏడాది అనగా 2021వ సంవత్సరం నుండి నల్ల తామరపురుగు థిప్స్ పార్విస్ ప్రైనస్ ఎక్కువ సంఖ్యలో మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నది. ఈ రకం తామరపురుగుల యొక్క పిల్లపురుగులు మరియు తల్లిపురుగులు ఆకుల భాగంలో, పూలల్లో, కాయలపై ఆశించి రసాన్ని పీలుస్తాయి. లేత ఆకుల మీద ఆశిస్తాయి. ఆకుల మీద ఆశించడం వలన మొక్క ఆకారం దెబ్బతిని ముడుచుకొని పోతాయి. పూత తెలుపు రంగులో ఉండటం వలన, వీటి ఆడపురుగులు నలుపు రంగులో ఉండటం వలన వీటిని సులువుగా గుర్తించవచ్చు. పూరెమ్మలు మరియు కేసరాల నుండి రసం పీల్చడం ద్వారా పూలు వాడిపోయి కాయ అభివృద్ధి చెందదు. కాయపై ఆశించి రసాన్ని పీల్చడం కారణంగా కాయలు పొట్టిగా తయారవుతాయి మరియు వంకరలు తిరుగుతాయి. తద్వారా మార్కెట్లో ధర పలకదు. నల్ల తామరపురుగు నివారణ చర్యలు. తామరపురుగులు ఎక్కువగా మొగ్గల్లో, పూలల్లో మరియు కాయ యొక్క తొడిమల్లోకి చొచ్చుకుని ఉంటాయి. ఇవి పురుగుమందులకు తొందరగా నిరోధక శక్తిని పెంచుకోవడం వలన పురుగుల మందు పనితనం తగ్గిపోతుంది. గతంలో ఇవి ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్స్, పైరిథ్రాయిడ్స్ మందులను తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. కావున సమగ్ర సస్యరక్షణ చర్యలతో వీటిని నివారించాలి. ఆరోగ్యవంతమైన నారుమడిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. నల్ల తామరపురుగులను అదుపు చేయడానికి రైతులు క్రింద తెలుపబడిన సూచనలు పాటించాలి. వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. ప్రధాన పొలంలో వేపపిండిని 200 కిలోల చొప్పున వేసుకోవాలి. మిరప పంటను నారుమడి వేసినప్పటి నుండి తామరపురుగులు ఆశించకుండా చూసుకోవాలి. కంచె పంటలుగా జొన్న, మొక్కజొన్న మిరప పంట చుట్టూ 2-3 వరుసలు వేసుకోవాలి. అంతరపంటలుగా మిరపలో జొన్న లేదా మొక్కజొన్న, బొబ్బెర 10-3-1 నిష్పత్తిలో నాటుకుంటే మిత్రపురుగుల సంఖ్య పెరిగి తామరపురుగుల ఉధృతి తగ్గుతుంది.
కలుపు మొక్కలు, వయ్యారిభామ, తుత్తురుబెండ, రైలు కంప, జిల్లేడు పంట పొలాల గట్లలో లేకుండా చూడాలి. తామరపురుగులు మట్టిలో మరియు రాలిన ఆకులలో కోశస్థ దశను గడుపుతాయి. కాబట్టి సాళ్ల మధ్య తరచూ అంతరకృషి చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే కోశస్థ దశ సూర్యరశ్మికి చనిపోతుంది. తామరపురుగులకు ఉపయోగించవలసిన పురుగుమందులను రైతులు విచక్షణారహితంగా పిచికారీ చేయకూడదు. వేప నూనె 3 మిల్లీలీటర్లు లేదా గానుగ నూనె 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. జీవ నియంత్రకాలైన బవేరియా బాసియానా 5 మిల్లీలీటర్లు లేదా లేకానిసేలియం లెకాని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి లక్షణాలు. ఎర్రనల్లి పురుగుల ఉధృతి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అంటే అక్టోబర్ నెలలో మొదలై నవంబర్ డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. పూత దశలో ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలి కాపు గణనీయంగా తగ్గుతుంది. ఇవి ఆకు అడుగుభాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వెనుకకు ముడుచుకుని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. అందువలన దీనిని వెనుక ముడత లేదా కింది ముడత అంటారు. ముదురు ఆకులు కాడలు పొడవుగా సాగి ముదురు ఆకుపచ్చ రంగుతో పెలుసుగా ఉంటాయి. ఎర్రనల్లి నివారణ చర్యలు. ఎర్రనల్లి నివారణకు తైకోఫల్ 5 మిల్లీలీటర్లు లేదా నీళ్లలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పైముడత క్రిందిముడత ఉధృతి ఒకేసారి గమనించినచో ఉధృతిని బట్టి స్పైరోమేసిఫిన్ 1 మిల్లీలీటరు లేదా డిఫెన్థయురాన్ 1.5 గ్రాములు లేదా క్లోరోఫెనాఫైర్ 1.2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరప పంటలో రసం పీల్చు పురుగులను నివారించడానికి రైతులు గమనించవలసిన అంశాలు. మిరప సాగులో సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు వాడరాదు. రసాయన సేంద్రియపు ఎరువుల సమతుల్యత పాటించాలి. పైముడతతో పాటు క్రిందిముడత కూడా ఉంటే ఎసిఫేట్ మరియు స్పైనోసాడ్ మందులు వాడకూడదు. నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. వేప సంబంధిత పురుగుమందులు అంటే 5% వేపగింజల కషాయాన్ని కానీ వేప నూనె 10,000 ppm 1 మిల్లీలీటరుకు గాని లీటరు నీటికి 1,500 ppm లేదా 3,000 ppm 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేయాలి. వేప నూనెను సిఫారసు చేసిన ఇతర మందులతో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కానుగ నూనె 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. 2% ఫిష్ ఆయిల్ రోజిన్ సోప్ 20 ml లీటర్ నీటికి విడిగా కాని లేదా వేప సంబంధిత కీటకనాశనులతో పాటుగా పిచికారీ చేయాలి. తామరపురుగు ఉధృతిని తట్టుకోవడానికి పైరుపై సముద్రపు నాచు 2 మిల్లీలీటర్లు మరియు ఈపిఎన్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరం మేరకు పంట దశలో కూడా నూనె తీయని వేపచెక్క వేసుకోవడం ద్వారా భూమిలో ఉండే ప్యూపా దశను నివారించుకోవచ్చు. జీవన శిలీంద్ర నాశనులతో ట్రైకోడెర్మా 2 కిలోలు మరియు సూడోమోనాస్ 2 కిలోలు వృద్ధిపరిచిన 1 టన్ను పశువుల ఎరువును మరియు జీవన ఎరువులను అజోస్పైరిల్లం, పాస్పరస్ బ్యాక్టీరియా, పొటాష్ బ్యాక్టీరియా,
ఎకరాకు 2 కిలోల చొప్పున వ్యామ్ 5 కిలోల చొప్పున భూమిలో కలియదున్నాలి. ఈ విధంగా వృద్ధి చేసిన పశువుల ఎరువుతో ఎకరానికి 200 కేజీల వేపచెక్కను, 1/2 టన్ను వర్మి కంపోస్టును 2 దఫాలుగా వేసుకోవాలి. రసాయనిక పురుగు మందులు పిచికారీ తగ్గించడం ద్వారా మిత్రపురుగుల ఉధృతిని పెంచవచ్చు. వాడిన పురుగుమందునే మరలా వాడకుండా సిఫారసు చేసిన మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. కోతకు కనీసం 20 రోజుల ముందు పురుగుమందులు పిచికారీ నిలిపివేయాలి. ఏ ఒక్క పురుగుమందు ద్వారా ఈ రసం పీల్చు పురుగులను నివారించడం సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించడం ద్వారా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు భరోసా కేంద్రానికి గాని లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1552251 లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు. మా వాట్సాప్ నంబర్ 8331056154.